రైట్ రైట్ శ్రీనివాస్ గారు డెట్రాయిట్ నుంచి కనెక్ట్ అయి ఉన్నారు. శ్రీనివాస్ గారు, మీరు నాకు తెలిసి తమ్ముడు మూవీ రిలీజ్ టైంకి అంటే 23 ఏళ్ల క్రితం ఇండియాలోనే ఉండి ఉంటారు, బహుశా మీది ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నాను. సో అప్పుడు మీరు చేసిన అడావడేంటి తమ్ముడు మూవీ రిలీజ్ సందర్భంగా? నమస్తే రవిశంకర్ గారు, అలానే జాయిన్ అయిన లైవ్ లో జాయిన్ అయిన అందరికి నమస్తే అండి. 99 ప్రైవేటీ ప్రేక్షకులందరికి కూడా మరోసారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ముందుగా అందరికి శుభాకాంక్షలు. వాళ్ళ తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యేటప్పటికే అంటే కంటే మరి బేసికల్ గా అందరైనా కూడా అప్పటికి నేను హైదరాబాద్ లో పీజీ చేస్తూ ఉన్నానండి. అప్పటికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఆ సినిమాలో ఉన్న డైలాగ్ కొన్నాను నేను. ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర స్లాంగ్ లో ఉన్న డైలాగ్ అంటే డబుల్ నోట్ల కింద పడే కట్ట కింద పడేసి శకుందుల క్యాష్ శకుందుల క్యాష్ అలాంటి డైలాగ్స్ అన్నిటికీ అంటే థియేటర్లు ఒక రేంజ్ అంటే జనాలందరూ ఆ తర్వాత ఎక్కడైనా సరే ఏదైనా బేకరీకి వెళ్ళినా కూడా కాలేజీలో ఎవరైనా కొంచెం రిచ్గా ఉండే పాషిగా ఉండే అమ్మాయిగా అనిపిస్తే అదే డైలాగ్ అనమాట. ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరికీ ఇంతే డబ్బులు విలువ తెలియదు అని చెప్పి అట్లాగా అలాంటి డైలాగ్స్ కానీ అలానే క్లైమాక్స్ ఫైట్ లో కానీ అలానే మల్లికార్జునరావు గారితో ఉండే కొన్ని ఉండే ఒక కర్రీ చేసి పెట్టి ఏంటి మొన్న చేస్తే బాగుందన్నారు ఈ రోజు చేస్తే బాగాలేదా అట్లాంటి డైలాగులు కానీ ఏంటి ముక్కులు అంత అర్థం ఉందేంటి అని చెప్పి అలాగా ఉత్తరాంధ్ర స్లాంగ్ లో ఉండటం అప్పటికి నాకున్న కొంతమంది ఫ్రెండ్స్ వైజాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి ఉన్నారని కూడా చాలా మంచి పనిగా ఉండేదండి. అప్పట్లో కాలేజ్ కుర్రాళ్ళం కాబట్టి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అప్పట్లో మేము కూడా పేపర్లు ఎగరేయటం థియేటర్లో కాయిన్స్ ఎగరేయటం అనేది చాలా ఉత్సాహంగా చేసుకున్నాం. అలానే జల్సా టైంకి అంటే కనుక నాకు పెళ్ళి అయిపోయింది. మా అమ్మాయికి 8వ మా వైఫ్ 8వ నెల ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసాను. ఆమె 8వ నెల ఆమెను కూడా తీసుకెళ్ళి అప్పట్లో సినిమా చూసాం. అందులో కూడా చాలా డైలాగులు ఉంటాయి. అంటే యుద్ధం అంటే శత్రువుని చంపటం కాదు, వాళ్ళ మార్పు తీసుకురావడం అనేది ఆ క్లైమాక్స్ లో ఉండే ఒక్కొక్క డైలాగ్. అందరూ అనుకుంటూ ఉంటారు చంపేస్తాడేమో అని అనుకునే టైంలో అలాంటి డైలాగ్ చెప్పేది చంపటం కాదు మన మార్పు తీసుకురావడం అనేది మన లక్ష్యం అంటూ. అలానే ప్రకాష్ రాజ్ గారితో ఉండే కొన్ని సీన్లు వాడి జీతం ఎంతో తెలుసా అంటే కనుక మీరైతే వాడి జీతం చూస్తున్నారు అదే డబ్బులు నాకు ఇస్తే నేను వడ్డీకి తిప్పి డబ్బులు ఇచ్చాను అట్లాంటి డైలాగ్ చాలా ఫన్నీగా ఉండే. అలానే నక్సలైట్ గా ఉన్నప్పుడు ఎవరు మీకు ఎవరికి రైట్ లేదు దీని గురించి మాట్లాడటం ఇలాంటి ఇబ్బందులని పడిన వాడిని నేను అనుభవించిన నేను అలాంటి డైలాగ్స్ కానీ అంటే సమాజంలో సమకాలీన పరిస్థితుల్ని రిప్రజెంట్ చేస్తూ ఉండే కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అలానే కాలేజీలో ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఎలా చెప్పాలి డయాగ్నల్గా అంటే ఎలాంటి విషయాలు కానీ అవన్నీ తలుచుకుంటే కనుక అప్పట్లో అందరూ అనేవాళ్ళు అనమాట డయాగ్నల్ కానీ అంటానికి తెలుగులో ఏమంటారు అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటాన్ని అట్లాంటి డైలాగ్స్ కానీ అన్నింటినీ కూడా అంటే ఒక జోష్లో ఉంటున్నాను. అంటే బిగినింగ్లో చూస్తే చాలా ఫన్నీగా ఉండే సినిమా సడన్గా మధ్యలోకి వెళ్ళేటప్పటికి చాలా సీరియస్ నోట్లో ఉంటుంది. అలానే మళ్ళీ మధ్య కొంచెం సేపటికి వచ్చేటికి ప్రకాష్ రాజుతోటి అలానే బ్రహ్మానందం గారితో అయ్యో రమ్మ మాకు తెలియలేదని 2 ప్యాకెట్లు ఉంటే కనుక ఇద్దరు చెరుకుడు తీసుకోవచ్చు అని తెలియకుండా పాలు చేతిలో పాలు పోసేయటం అట్లాంటి డైలాగ్స్ కానీ అవన్నీ చాలా అంటే చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. ఇప్పటికి కూడా నేను ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఒకసారి అలాంటి సీన్స్ పెడితే కనుక మా పిల్లలు అడుగుతుంటారు ఏముంటుంది డాడీ అంతలో కొన్ని అవుతుంటా ఆ సినిమాలు చూసి లేదంటే ఆ సీన్స్ చూసి ఇప్పటికే అనుకుంటారు. సో అలాగా చాలా అంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం. అలానే రేపు ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు సినిమాని జల్సాని మళ్ళీ ఇంకొకసారి అని చూసినారా మళ్ళీ చూడాలని మళ్ళీ చూస్తున్నాం అండి. అలానే కేక్ కటింగ్ అలాంటి అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు.